వెల్కమ్ టు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరినీ నా ఛానల్లోకి స్వాగతం పలుకుతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ రావడం జరుగుతుంది, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు చెప్పబోయే న్యూస్ అనేది క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. ఓకే, ఆల్రెడీ మీరు తమ్మినాలు చూసుంటారు క్రిప్టో కరెన్సీ సంబంధించిందని చెప్పేసి. ఇది క్రిప్టో కరెన్సీ ఎవరైతే కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకున్నారు, అంటే బిట్ కాయిన్ కానివ్వండి, ఎథీరియం కానివ్వండి, లైట్ కాయిన్ కానివ్వండి, ఇంకా క్రిప్టో కరెన్సీ అంటే చాలా కాయిన్స్ ఉన్నాయి, వేల కాయిన్స్ ఉన్నాయి, వందల ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దాన్ని చూసుకుంటే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మన ఇండియాలో. ఓకే, ఆ న్యూస్ ఏంటంటే, మనకు క్రిప్టో కరెన్సీ ఇండియాలో బ్యాన్ చేస్తారని చాలామంది అభ్యంతరకరమైన వార్తలు ప్రచారించారు. అంటే ఇండియాలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ అయిపోతుంది, నిలిచిపోతుంది, క్రిప్టో కరెన్సీ వాడితే మనకు ఎన్నో శిక్షలు పడతాయి, ఏవేవో లైక్ దట్, అలాగా మనకు చాలా రూమర్స్ అనేది పాస్ చేశారనమాట. కానీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇండియాలో రాను లీగల్గా మారబోయే పరిస్థితి వచ్చేసింది. అంటే మనకు 2020 అంటే 2020 మార్చులకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా INR అనేది డైరెక్ట్గా బ్యాంకు నుంచి, అంటే మన బ్యాంకు నుంచి మనం డైరెక్ట్గా వజ్రెక్స్ ఎక్స్చేంజ్ కానివ్వండి, బిట్వీనెస్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఇలాగా కొన్ని ఎక్స్చేంజెస్లో డైరెక్ట్గా INR డిపాజిట్ అని ఉందన్నమాట. నేనైతే బిట్వీనెస్ అండ్ వజ్రెక్స్ రెండు వాడుతున్నానండి. మన ఇండియాలో బాగా సపోర్టుగా ఉండే ఎక్స్చేంజెస్, అలాగే సేఫ్గా ఉన్నాయి. ఏదైనా సపోర్ట్ టీమ్కి మనం ఏదైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు రిప్లై ఇచ్చే పరిస్థితి ఉందన్నమాట. మీరు ఈ లోకల్ బిట్ కాయిన్ ఇలాంటివి చిన్న చిన్న ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, పార్ట్స్ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ పార్టీ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో, అవి వాడడం వదిలేయండి దయచేసి. ఎందుకంటే మీరు పెడుతున్న అమౌంట్కి అక్కడ గ్యారంటీ లేదు, సపోర్ట్ ఉండదు, ప్రాబ్లమ్స్ పడతారనమాట. ఫస్ట్ ఏంటంటే, మనకు ఇండియాలో క్రిప్టో కరెన్సీ గురించి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి, దీని గురించి కదా మీరు వీడియో చూస్తున్నారు. నేను వేరే వేరే మ్యాటర్ చెప్తున్నానని ఆశిస్తున్నాను, కానీ ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ అనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే, ప్రజలకి ఒక భద్రత అనేది చెప్పాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ గురించి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, క్రిప్టో కరెన్సీ అంటే లైక్ బిట్ కాయిన్ అనేది డైరెక్ట్గా మన ఇండియాలో బ్యాంకు నుంచి కొనే అవకాశం మనకు వచ్చింది. అది ఎక్కడ అనుకుంటున్నారా? మనకు తెలిసిన విషయం ఏంటండి, మీ అందరికి తెలుసో తెలియదో, మనకు న్యూస్లో కూడా వచ్చింది. ఆ న్యూస్ కూడా లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, మీరు ఆ న్యూస్ ఓపెన్ చేసి కూడా చదవచ్చు. అది ఎక్కడా కాదండి, మన ఇండియాలో జైపూర్లో క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ని డైరెక్ట్గా బ్యాంకు నుంచి కొనే అవకాశాన్ని జైపూర్లో ఇచ్చారనమాట. జైపూర్లో ఒక బ్యాంక్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేశారు. మీరు వెళ్ళి అక్కడ సంప్రదించాలనుకుంటే, జైపూర్ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక మీకు తెలుసుంటే వెళ్ళి కనుక్కోమని చెప్పండి, చూడమని, విజిట్ చేయమని చెప్పండి, అక్కడ చూడొచ్చు. లేదా మీరు వెళ్ళే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లేదు, ఎవరి దగ్గరైనా బిట్ కాయిన్ ఎక్కువగా ఉంటే, లేకుంటే క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఉంటే, మేము మా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాం, సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయని అనుకుంటూ ఉంటే మీరు డైరెక్ట్గా జైపూర్కి వెళ్ళొచ్చు. జైపూర్లో ఈ బిట్ కాయిన్ బ్యాంక్ ఓపెన్ చేయడం కాకుండా వీళ్ళు 14 branches అంటే 14 branches 2021 అంటే ఈ సంవత్సరం అంటే జనవరిలో వీళ్ళు 14 branches ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే వేరే వేరే చోట్ల లాంచ్ చేయాలనే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జైపూర్లో ఒక బ్యాంక్ ఓపెన్ చేశారు. తర్వాత 2022 అంటే 2022 లోపల 100 branches వేరువేరు లొకేషన్స్లో, వేరే వేరే ప్రాంతాల్లో 100 branches వీళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ న్యూస్లో అనౌన్స్ చేయడం జరిగింది. మన ఇండియాలో లీగల్గా బ్యాంక్ త్రూ బిట్ కాయిన్ కొనడం అమ్మడం అనేది ఒక ఆశ్చర్యమైన విషయమే. ఇది మంచి గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో మీకు బిట్ కాయిన్ గురించి, క్రిప్టో కరెన్సీ గురించి మంచి వివరాలు అందాయని అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే వెళ్ళి క్రిప్టో కరెన్సీని మీరు అమ్ముకోవాలనుకుంటున్నారో లేదా కొనాలనుకుంటున్నారో డైరెక్ట్గా బ్యాంకు నుంచి మీరు విజిట్ చేయొచ్చు జైపూర్లో. దాని అడ్రస్, ఆ బ్యాంక్ అడ్రస్ కానివ్వండి, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో మీరు సెర్చ్ చేసినా వచ్చేస్తుంది, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు ఆ లింక్ తీసుకొని మీరు బ్రౌజర్లోకి వెళ్ళి మ్యాటర్ అంతా చదవచ్చు, చూడొచ్చు. ఫస్ట్ నేను కూడా ఆ న్యూస్ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అనేది నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ న్యూస్ మీరు కూడా ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఇలాగ నేను పైకి స్క్రోలింగ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఈ బ్యాంక్కి సంబంధించిన ఒక ఫోటో కూడా మనకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ బిట్ కాయిన్ సింబల్స్ ఉన్నాయి, ఎథీరియము, TUSDT, అలాగే XRP, వీటన్నింటి సింబల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. లైట్ కాయిన్ సింబలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు.
మనకు ఎవరైతే వెళ్ళి సందర్శించాలి అనుకుంటున్నారో హ్యాపీగా సందర్శించవచ్చు. జైపూర్కి వెళ్ళి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ న్యూస్లోనే మనకు దీనికి సంబంధించిన అడ్రస్సు అలాగే ఆ టైమింగ్సు. ఓకే, మా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్లో ఉంటుంది బ్యాంక్ అని టైమింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా లీగల్గా జరుగుతుంది, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు, ఎవరు కంగారు పడే అవసరం లేదు. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ చూస్తే మనకు 100 బ్రాంచెస్ ఓపెన్ చేస్తామని 2022 లోపల ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 14 బ్రాంచెస్ రీసెంట్గా వీళ్ళు వేరు లొకేషన్లో ఓపెన్ చేయాల్సి ఉంది అనమాట. ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేసింది బ్రాంచ్ వచ్చేసి మనకు జైపూర్లో. ఇది మీరు చూసే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఈ న్యూస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసి చూడండి. కూడా మీరు చూసే ఉంటారు, క్లియర్గా చూపించాను. అలాగే మీరు ఎవరైనా వెళ్ళి సందర్శించాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి సందర్శించవచ్చు, చూడొచ్చు, ఎందుకంటే అది ఒక అద్భుతమే కాబట్టి. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, ఎందుకు బిట్కాయిన్ 2020 మార్చి నెలలో 3,750 డాలర్లకి బిట్కాయిన్ డౌన్ అయ్యి 3,750 డాలర్ అంటే దాదాపుగా 4 లక్షల లోపలండి. సపోజ్ 4 లక్షల రౌండ్ ఫిగర్గా అనుకుందాము, 4 లక్షల నుంచి బిట్కాయిన్ 26 లక్షలకి ప్రైస్ పెరిగిందంటే దాదాపుగా 22 లక్షల రూపాయలు 10 నెలల్లో పెరిగింది. కరెక్ట్గా 9 నెలలు దాటిందండి, 10 నెలల్లో 22 లక్షల రూపాయలు బిట్కాయిన్ పెరిగిందంటే ఎందుకు పెరిగింది అన్నది మీరు ఆలోచించవలసిన విషయం. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీ లీగల్ చేసే పరిస్థితి వచ్చేసింది అనుకుంటున్నాను నేను మాత్రం, ఎందుకంటే బ్యాంక్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా బ్యాన్ అయ్యే అవకాశం ఉండదు అనిపిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారన్నది కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే క్రిప్టో కరెన్సీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో